ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతనండి. అందరు బాగున్నారు కదా? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా నేను లైవ్ కూడా ఇచ్చాను కదా, సో వాటర్ ఫాల్స్ వెళ్ళినప్పుడు నేను లైవ్ ఇచ్చాను, అదే అనమాట ఈ వ్లాగ్. సో వ్లాగ్ చేసుకున్నాను, పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, ఇదే అండి అది. మేమైతే మా పాపకి ఆధార్ కార్డు చేయించుకోవటానికని మా ఊరికి దగ్గరలో ఉండే ఇంకో ఊరికి వెళ్ళాము. మా ఊర్లో ప్రజెంట్ ఈ కరోనా టైం వల్ల చేయట్లేదు, కొన్ని ప్లేసెస్లో చేస్తున్నారు కానివ్వండి, ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు. ఆధార్ కార్డు చేయడానికి కూడా కొంచెం 3000 అలా అడుగుతున్నారు. సో వేరే ఊర్లో తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడ కొంచెము చేస్తున్నారని చెప్పగానే మేము వేరే ఊరికి వెళ్తే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ అలా ఉంటుంది. ఆధార్ కార్డు కోసం అని మేము వెళ్తే అక్కడ నుంచి ఇంకెక్కడికో వెళ్లాల్సి వచ్చింది. సో మేమైతే ఎక్కడికి వెళ్ళాము, ఏ పరిస్థితుల్లో మేము వేరే ప్లేస్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చాము అంతా కూడా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే నాది మా హస్బెండ్ది కాన్వర్సేషన్ బాగుంటుంది కదా, ఈ వీడియోలో ఉంది, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. అక్కడక్కడ నేను వాయిస్ ఇవ్వకోకుండా ఒరిజినల్గా మేము ఎలా మాట్లాడుకుంటాము అన్నీ అలాగే పెట్టేశాను అనమాట. మీరు ఎంజాయ్ చేస్తారని ప్రతిసారి కూడా వాయిస్ ఇస్తూ ఉంటే అంత బాగా అనిపించలేదు. సో ఈ వీడియోలో అయితే ఒరిజినల్ కంటెంట్, అంటే మేము ఎలా ఉంటాం ఇంట్లో, ఎలా మాట్లాడుకుంటాము, సో అక్కడ జరుగుతున్న పరిస్థితి ఎలా ఉండింది అంతా కూడా ఒరిజినల్ అలాగే పెట్టేశాను. సో వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. అండ్ మిడిల్లో అక్కడక్కడ నేనైతే వాయిస్ ఇస్తానులేండి. వెళ్తున్నావా? నేను రెడీ చేసి వచ్చే వరకు అక్కడ ఉండు, అన్నం తినేసి ఉండు, సరేనా? సరేనా, ఏడ్చకూడదు, గుడ్ గర్ల్ కదా, ఏడ్చద్దు. మో ఎక్కులు వస్తున్నాయి, ఎక్కులు వస్తున్నాయి. ఏడ్చద్దు, సరే వెళ్ళేసిరా అప్పుడు, టైం ఇంత అవుతుంది. సో ఇంకా మేము కూడా అన్నం తినేసి స్టార్ట్ అయిపోదాం. ఆధార్ కార్డు కావాలా నీకు? ఇంత చిన్న పిల్లకి ఆధార్ కార్డు? నీ టాయ్ తీసుకో, టాయ్ తీసుకో, తీసుకో, నీ ఎంత ఉంది అది. పాపనైతే బాబాయ్కి ఇచ్చేసాను, ఫస్ట్ దాన్ని రెడీ చేసేసానండి, తర్వాత నేను రెడీ అవుతుంటాను, ఫస్ట్ దాన్నే రెడీ చేస్తాను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైతే. సో ఇంకా నేను తీసుకెళ్తాను, మీరు భోంచేసి రెడీ అయ్యారండి అన్నారు. సో ఇంకా తినిపించలేదు అంటే పిన్ని తినిపిస్తారులే అన్నారనమాట. సో అక్కడికి వెళ్ళి భోంచేస్తుంది అదైతే. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, కాసరకాయలు అండి. సో కాసరకాయలు అంటారు ఇక్కడైతే. సో నార్మల్గా ఏమంటారో తెలీదు. కాకరకాయలలో చిన్న టైప్ అనమాట, చాలా బాగుంటాయి, చేదేముండవు, చాలా బాగుంటుంది. అక్కడ కప్లో చూపిస్తున్నది వచ్చి రాగి మాల్ట్ అండి. సో ఇది ఇంకా టీపాయ్ పైన ఉండేది, డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసింది మా పాప వల్ల, అది తోసేస్తూ ఉందన్నమాట. వాటర్ అంటే చిన్నపిల్లలు సరదాగా ఉంటుంది కదా, వెళ్ళి వాటర్తో ఆడుతూ ఉంటే నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. సో ఇంకా మిరియాల రసం చేశాను, ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నానులేండి, ఈ మిరియాల రసం చేసుకోవాలి తప్పదు ఇంకా ఈ కరోనా టైం కాబట్టి. అండ్ రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అయిపోయింది. ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయి తర్వాత భోంచేద్దాం అనుకున్నాను, ఇంకా తినేసి బయలుదేరొచ్చు కదా అని ఉద్దేశంతో. సో ఇంకా అన్నం అయితే అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ అయితే తినేదే అండి. నువ్వు జబర్దస్త్ ఆటో పంచులా అక్కడికి. ఈ ఊర్లో ఆధార్ కార్డ్ చేయట్లేదంట. సో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ గోపాల్ యాడికి ఊరు? 35 కిలోమీటర్స్? 35 మినిట్స్ పడుతుందా? 35 కిలోమీటర్స్, 35 మినిట్స్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇక్కడ నుంచి యాడికి అనే ఊరు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు మా పాపని తీసుకొని వెళ్ళి ఆధార్ కార్డు చేయించాలి. ప్రెసెంట్ అయితే ఇందాక చూపించాను కదా, మా బాబాయ్ తీసుకెళ్లారనమాట, వాళ్ళ ఇంట్లో భోంచేసి ఉంటుంది. సో మేము తినేసి కిందికి వెళ్తే వాళ్ళ కిందికి తీసుకొని వస్తారు పాపని. ఇంకా బయలుదేరేదే చాలా లేట్ అయిపోయింది, ఎప్పుడైతుందో ఏమో వచ్చేసరికి అని చెప్పేసి భోంచేసి వెళ్తున్నాము అంతే. హస్బెండ్ తింటారు బాగా చేసినప్పుడు, బాగలేదనుకోండి ఎన్ని పేర్లు పెట్టారు తెలుసా, అస్సలు నీకు వంట చేయడం వచ్చా అని అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. అలా కాదు, బాగలేదు అని చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా, ఈ రోజు నేను బాగా చేయలేదు అని. కానీ ఏం చెప్పుకోండి తింటున్నా అనుకో, ఓ దిస్ ఫుడ్ కరెక్ట్ ఫర్ గోపాల్ అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా?
మధ్యాహ్నం బాగాలేదు బాగాలేదని చెప్పినా గానీ భయమే. తేళ్లుంటాయంట ఇవి పీకేటప్పుడు, అమ్మో ఎట్లా పీకుతారో ఏమో. తేళ్ళంట చూసినావా? నాకు ప్రపంచంలో ఎక్కువ భయపడిచ్చే ఒక జంతువు పేరు చెప్పు గొప్ప. అదంటేనే ఇంకా చచ్చేంత భయం అనేది. అది జంతువు కాదు, బల్లి. బల్లి బల్లి అంటే చచ్చేంత భయము. బల్లి అక్కడుండే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళం కూడా వెళ్ళను. కానీ ప్రతిసారి ఆ డ్రాస్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ ఉంటుంది ఆ డ్రాస్ దగ్గర, చాలా భయము. సాటర్డే ఎప్పుడన్నా పూజ చేయాలంటే కూడా భయం, ఎందుకంటే ఆ పటాల వెనకల ఉంటది అన్నమాట. సో అట్లే భయపడుకుంటే అట్లా దూరం నుంచి పటాలు తీస్తుంటా. దేవుడు కూడా కోపడతాడేమో నన్ను, కానీ అంత భయం నాకు. భయం అంటే ఇంకా చూసేసి పక్కకు వచ్చేయండి, ఎంత గట్టిగా అడుస్తాను తెలుసా. కొన్నిసార్లు చాలా సీరియస్ కూడా అవుతుంటాడు ఎందుకు అంత గట్టిగా అడుస్తావని. ఎప్పుడైనా కిచెన్ లో శ్రీయాంశు కూడా ఆడుకుంటూ ఉంటది, సడన్ గా బల్లి కనిపించింది అనుకోండి, గట్టిగా అడిచేస్తా. ఇప్పుడు అడిస్తే బాగుందిలే, అది కూడా ఏడుస్తుంది అనమాట నేను అరిచే అరుపుకి. ఈసారి బల్లి తెచ్చి మీద వేసి అరిపించి చూపిస్తాను. శ్వేత దా అయిపోయిందా? అయిపోయింది. ఇది బర్త్ సర్టిఫికెట్ ఒకటే కదా? ఆధార్ కార్డు తీసుకో. ఇక్కడ నేను ఇందాక ఒకటి పెట్టానే, తీసుకున్నావా? నిన్న ఏంటి వీడియో చేస్తున్నావా? నా సర్టిఫికేట్స్ అండి, మన కష్టపడి చదివి ఉంటాం కదా. సో నిన్న చూసుకున్నాను నేను నా సర్టిఫికేట్స్ కూడా, ఏదానికి అవసరమయ్యి తీసాను అనమాట. సో చాలా 2 ఇయర్స్ అయిపోయింది నా సర్టిఫికేట్స్ కూడా నేను చూసుకోక. ఇది వచ్చేసి ఏంటంటే అకేషన్ ఆఫ్ కాలేజ్ డే, కాలేజ్ డేది. ఇది క్వెస్ట్ జరిగినప్పుడు అనమాట. ఇది కూడా ప్రైజ్ వచ్చింది, ఇది సెకండ్ ప్రైజ్ వచ్చింది. నా 10th క్లాస్ అండ్ నా ఇంటర్మీడియట్ది హాల్ టికెట్స్ అనమాట. హాల్ టికెట్స్ కూడా గుర్తుగా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి నా సర్టిఫికెట్స్లో 6 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. సో ఇది మా హస్బెండ్ కోసం గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఉంటే 6 ఇయర్స్ బ్యాక్ తనకి చాలానే ఇచ్చాను. బట్ ఇదేంటంటే ఇవ్వలేకపోయాను, ఇది నా దగ్గరే ఉండిపోయింది. తనకైతే చూపించాను అప్పుడే వేసినప్పుడే, కానీ ఇవ్వలేదన్నమాట. నా సర్టిఫికెట్స్లో ఎప్పుడు ఉంటుందన్నమాట ఇది. సో ఇది మా హస్బెండ్ కోసం నేనే వేశాను అనమాట. సో ఎలా వేశానో చెప్తాను. ఎవరికైనా గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలనుకుంటే ఇలా స్పెషల్గా వేసి ఇవ్వచ్చు, చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా చూసుకుంటే సో వాళ్ళు మన కోసం ఇంత టైం స్పెండ్ చేసి మన గురించి ఆలోచిస్తూ ఇలా వేశారా అనే ఫీలింగ్ వస్తుంది. అక్కడ స్వీట్ హార్ట్ ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ టైమ్ లవింగ్ యూ అని రాశాను అనమాట. నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ తర్వాత చూస్తుంటే. అండ్ ఇది ఎలా వేశానంటే వేరే కార్డు బోర్డు పైన నేను ఆ పీజీ అండ్స్ ఆ లవ్ షేప్ మొత్తం కూడా వేశాను, చెమ్కి వేసి అంతా వేసేసి తర్వాత కట్ చేశాను అనమాట. కట్ చేశాను, సో చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేశాను. వేరే కార్డు బోర్డు పైన మొత్తం అతికించేశాను అనమాట, ఫెవికాల్తో అతికించేసేసి తర్వాత మొత్తం కూడా నేను రాసి దానిపైన గ్లిట్టర్స్ అవి వేయటం అలా చేశాను అనమాట. ఫైనల్గా చాలా బాగుంది కదా, చాలా డేస్ తర్వాత చూసుకుంటే బాగా అనిపిస్తుంది. డ్రాయింగ్ చాలా బాగా వేస్తాననమాట. సో ఒక ఎగ్జిబిషన్ కూడా ఇచ్చాను నేను, ఎగ్జిబిషన్ లాగా అంటే నా పెయింటింగ్స్ అన్ని కూడా ఒక ఎగ్జిబిషన్ కూడా ఇచ్చాను. సో చాలా మెమరీస్ ఉన్నాయి డ్రాయింగ్ విషయంలో. ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇచ్చేదాన్ని, అంటే ఏదైనా బర్త్డేస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా స్పెషల్ డేస్కి అలా వేసేదాన్ని, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నా హాబీస్ చాలా విషయాలు ఉన్నాయండి మీతో షేర్ చేసుకునేటివి. నేను కార్ వాష్ చేయాలా? నీ కార్ నేను వాష్ చేయాలా? సో దానివల్ల నాకేంటి? అయ్యో కడిగే దగ్గర మాత్రము నేను వేరే నువ్వు వేరేనా అంటావు. సో నాకేంటి బెనిఫిట్ నీ కార్ కడిగితే? ఒక్కటి కడుగుతా లోపల అంతగా. మరి నన్ను ఎందుకు అడిగావు? ఆ కార్ చూడు ఎంత వరస్ట్గా ఉందో. నువ్వు తీసుకొని రా బయటికి, నేను బయట ఉంటా. బాగానే నీట్గా పెట్టుకుంటాడు, ఎప్పుడన్నా ముందు రోజు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేసి వస్తుంటాడు కదా, సో అప్పుడు మాత్రం అంత డస్టీగా ఉంటుంది కార్ అంతా కూడా అని నన్ను వాష్ చేయమన్నాడు. సో దానికి నేను కొంచెం ఖర్చు అవుతుంది అంటే మాత్రం 399 ఇస్తే బయట కార్ వాష్ చేస్తారు అంట. సో అలాంటప్పుడు ఎందుకు అడుగుతారు ఈ హస్బెండ్స్.
సో మనకి ఇవ్వచ్చు కదా అదేంటి, ఒక 1000 రూపీస్ ఇస్తే నీట్గా క్లీన్ చేసి ఇస్తాం కదా, లేదంటే షాపింగ్ చేపిస్తే బాగుంటుంది కదండి. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, సో ఇంకొస్తుంది. ఇంకా మేము తన కోసమే కింద వెయిట్ చేస్తున్నాము. బుజ్జిది కిందకి వచ్చేస్తుంది ఇప్పుడైతే. శ్రియాంశి తిన్నావా, అన్నం తిన్నావా? నీళ్ళు తాగలేదా? అదిగో వాటర్ బాటిల్ వేస్తున్నా. నీళ్ళు తాగలేదా? వాటర్ తాగు, వాటర్. బయలుదేరామండి, 1:30 అలా అవుతుంది టైం అయితే. సో యాడికి వెళ్తున్నాము, యాడికి అంటే యాడికి అనే ఊరికి వెళ్తున్నాము అన్నమాట. సో ఇది వచ్చేసి మా ఊరు బ్రిడ్జ్ అండి. మా ఇంటి నుంచి చూసినా కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూసినా మా అపార్ట్మెంట్ కనిపిస్తుంది. రానన్నా రానన్నా, వద్దు మళ్ళీ నవ్వొకటి, ఇటు రానన్నా వద్దునన్నా. అమ్మో ఇది చూడు గోపాల్, రావట్లే అసలు. ఇట్రా పడుకుందిరా, చూడు ఇగ్గేసుకుంటుంది బాగా. నీకు అవసరమా? ఏమి తిడుతున్నావు ఏంటి? సరే వద్దులే, రావద్దు, అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు. వస్తావు కదా నా దగ్గరికి, అప్పుడు చెప్తా నీ కథ. చూసారా అది స్టీరింగ్ పట్టుకొని అసలు రానంటుంది. సో బల్లే పిల్ల కదా. వచ్చేసాము యాడికి. ఇది వచ్చేసి చిన్న కేశవల స్వామి టెంపుల్ అన్నమాట, చాలా ఫేమస్. సో ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందో చూడండి. సర్వర్ పోయిందంట, యాడికి వచ్చాము, సర్వర్ పోయిందంట. ఎంతసేపు పడుతుంది? అర్ధగంట, 1 అవర్ అంటున్నాడు. అర్ధగంట, అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. ఇదేమో నిద్రపోతుంది. సో ఇంకా టైంపాస్ ఎలా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్దాం? లంచ్కి వెళ్తున్నట్టున్నారు. అన్న అర్ధగంట పడుతుందా? 1 అవరా? ఊర్లోకి పోయేస్తున్నా. 1 అవర్ అంట, 1 అవర్ పడుతుంది అన్నారు టైము. సో ఇంకా ఆలోచిస్తున్నాం అనమాట, కార్లోనే వెయిట్ చేద్దామో అనుకున్నాము, బట్ అంతసేపు ఏం చేస్తామని చెప్పేసి. సో ఇంకా ఆ ఊరికి దగ్గరలో ఒక 4 కిలోమీటర్స్లో వాటర్ ఫాల్స్ ఉంటుందంట. నేనైతే ఎప్పుడు రాలేదండి, ఈ ఊరికి రావడం కూడా కొత్తే నేను. సో మా ఊరికి అదొక 1/2 అవరే, కానీ ఎప్పుడు రాలేదు. వాటర్ ఫాల్స్ అంట చూద్దాం. మరి నాకు వాటర్ ఫాల్స్ అంటే, వాటర్ అంటే చాలా ఇష్టం కదా. సో ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా నాకు ఫస్ట్ టైం ఇక్కడికి రావటం కూడా. మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. దేనికో వస్తే కోనకి వెళ్తున్నామంట, కోనకి. ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం మనము. ఆధార్ కార్డు కోసం వచ్చి ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళడం ఏంది అసలు? మొత్తానికి ఎంజాయ్ చేద్దాం. లెన్స్ కళ్ళు, మాకు లెన్సే కళ్ళు. వాటర్ వస్తున్నాయి. వచ్చేసామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి. చాలా వాటర్ వచ్చేవంట బాగా వర్షాలు పడినప్పుడు. ఇప్పుడైతే కొంచెము 10 డేస్ నుంచి వర్షం పడట్లేదు, అందువల్ల కొంచెం తగ్గాయంట. చాలా ఫ్లో ఉన్నిందంట మొత్తం కూడా. ఇదన్నమాట మొత్తం కొండలే అండి, చుట్టూ కొండలే. అసలు చాలా బాగుంది వెదర్, కానీ చాలా దగ్గరికి వెళ్తే బాగా కనిపిస్తుంది, ఎందుకంటే హైట్గా ఉంది కొండ అయితే. అక్కడికి దగ్గరికి వెళ్తున్నాను. వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టము. సో వచ్చేసాం, అరే జాగ్రత్త నువ్వు, వద్దు జారిందంటే. అసలు పాచ అంత ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి నువ్వు. నువ్వు మళ్ళీ అక్కడ డ్యాన్స్లో ఒకటి అసలే ఇక్కడ స్లోప్గా ఉంటాయి. ఇదే అండి వాటర్ ఫాల్స్ నేను చెప్పాను కదా. సో ఈ ఊరి పేరు వచ్చేసి ఉప్పలపాడు అండ. సో ఉప్పలపాడు వాటర్ ఫాల్స్ అనమాట. సో చాలా బాగుంది కదా. దూరం నుంచి చూస్తే మనకి వాటర్ ఫ్లో అనేది పెద్దగా కనిపించదు. ఆ రోజు లైవ్లో చూపించినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత లైవ్ ఎలా ఇచ్చానో చూసుకున్నప్పుడు దూరం నుంచి తీసాను కాబట్టి అంత వాటర్ ఫ్లో కనిపించలేదు. దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనిపిస్తుంది, ఎందుకంటే కొండ చాలా హైట్గా ఉండింది. మొత్తం కూడా పాచి పట్టిపోయింది, ఎందుకంటే మొత్తం వాటర్ ఫ్లో అవుతూ అవుతూ అంతా అలా అయిపోయింది అనమాట. చాలా బాగా అనిపించింది.
అనుకోకుండా వెళ్ళాం కదా, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేమైతే సూపర్ గా ఉండింది ప్లేస్, మొత్తం కొండలు అంత చాలా బాగుంది, గ్రీనరీ. ఏం చేస్తున్నావు అమ్మో, సాక్స్ లో ఏం చేస్తున్నావు? కేర్ఫుల్ గా ఉండు, గట్టిగా పట్టుకో పాపని. శ్వేతా హాయ్ చెప్పు. అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అలా ఉందన్నమాట మొత్తం కూడా. అండ్ నడిచేటప్పుడు అంతా కొంచెం జారేలాగా అనిపిస్తుంది, మొత్తం కూడా పాచుంది కదా. నేనైతే ఇంకా నా ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక గట్టి గట్టిగా అడుస్తూ ఉన్నాను. అంటే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత గాలి ఫ్లోకి కూడా చినుకులు మొత్తం వాటర్ అంతా కూడా మింద పడిపోతూ ఉండింది అనమాట. చాలా చల్లగా ఉన్నాయి, అసలే కొంచెం వింటర్ కదా, చాలా కూల్ ఉన్నాయన్నమాట వాటర్. సో అందువల్ల అలా అడ్చేస్తాను నేనైతే. నేనైతే చాలా రిలాక్స్ అయిపోయానండి. సో నేచర్లోకి వెళ్తే అదేంటో మొత్తం స్ట్రెస్ అంతా కూడా పోయి చాలా రిలాక్స్డ్గా చాలా ఫ్రెష్గా అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది అనమాట. ఎందుకంటే డైలీ ఏవో ఆలోచనలు, ఏదో పనులు, కొంచెం టెన్షన్, స్ట్రెస్ ఏదో ఒకటి ఉంటాయి కదా. ఆ పని తర్వాత ఈ పని చేయాలి, ఏదోదో ఆలోచనలు ఉంటాయి. అనుకోకుండా వెళ్ళాం కాబట్టి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఎప్పుడైనా మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కాలేజ్ లేదని తెలిస్తే అక్కడ నుంచి మనం మూవీకి వెళ్ళామనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది. సో కాలేజ్ లేదొకటి, సడన్గా మనం మూవీకి వచ్చాం కాబట్టి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది, డబల్ హ్యాపీనెస్ కదా. అలా అనిపించింది అనమాట నాకైతే. మొత్తానికి వాటర్ ఫాల్స్ అంతా ఇలా ఉనింది. సో పక్కనే టెంపుల్ కూడా ఉందన్నమాట. సో టెంపుల్ చూపించడము, తర్వాత మర్రి చెట్టు ఒకటి ఉంటుంది, చాలా ఏళ్ళ నుంచి ఉండే ఒక మర్రి చెట్టు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకోస్త దూరం నడిస్తే లోపల ఇంకొక వాటర్ ఫాల్స్ ఉన్నింది. ఆ వెళ్లే దారుంది చూసారా, మొత్తం అడవి అన్నమాట. చాలా అడ్వెంచరస్ గా అనిపించింది, చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యామండి మేమైతే. అండ్ చాలా భయం కూడా వేసింది, అంటే మేము ఒక్కరే ఉన్నామేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. ఆ అడవిలో చుట్టూ కూడా ఏదో సౌండ్స్ అలా వచ్చాయన్నమాట. బట్ నేచర్ అంతా బాగుంది కానివ్వండి, చుట్టూ కొండలే. సో నెక్స్ట్ బ్లాగ్ చూస్తే మీకే అర్థం అయిపోతుంది. సో ఇదండి ఇవాళ బ్లాగ్. మీకు నచ్చింది కదా, మీకు నచ్చితే ఈ బ్లాగ్ తప్పకుండా ఒక చిన్ని లైక్ ఇచ్చారా. కొత్త వాళ్ళు ఇంకా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కావద్దండి. సో నెక్స్ట్ పార్ట్ కూడా నేను చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నానో. బేసిక్గా నాకు ఈ వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం కదా, సో అందుకని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో, మళ్ళీ బ్లాగ్లో కలుద్దాం, బాయ్.